యువతకు విస్తృతంగా ఉపాధి కల్పన కోసమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రోజుగారి మేళా నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. విశాఖ నగరంలోని పోర్ట్ స్టేడియంలో 5వ రోజుగారి మేళాను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పన ధ్యేయమని అన్నారు. అందులో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో 71,000 మందికి వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉపాధి నియామక పత్రాలు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. రక్షణ వైద్య రంగాలలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువత ఉజ్వల భారత్ సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. దేశంలో 39 కోట్ల మందికి ముద్రా పథకం ద్వారా రుణాలు మంజూరు చేశామని మంత్రి భగవత్ కిషన్ గుర్తు చేశారు. అనంతరం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించారు. తర్వాత అతిథుల చేతుల మీదుగా 400 మందికి ఉపాధి నియామక పత్రాలు అందజేశారు. యూత్ దేశ్ హోనే కే వజహ సే ఆప్కో మే ఇస్ అవసర్ కర్ బతానా చాహతా హూం కి ఆప్కో ఆజ్ తో జాబ్ తో మిల్ రహా హై లేకిన్ ఆప్కే ఊపర్ బహుత్ బడి జిమ్మేవారీ హై इस देश को आगे कैसे लेके जाना. आज आप अच्छी तरह से सेटल हो जाएंगे लेकिन आपके साथ आपके फैमिली हो, आपके कम्युनिटी के लोग हो, उनको भी मदद करना एक आपका जिम्मेवारी है. और ये करते समय मैं इतना ही बताऊंगा, आपका हेल्थ के ऊपर कॉन्शियस रहना चाहिए. अलग अलग नया रिसर्च क्या हो रहा है इसके ऊपर भी कॉन्सेंट्रेट होना चाहिए. मैं इतना ही बताना चाहता हूं, आज अगर आपको जॉब मिला तो आपका जॉब जो हमारे लिए महत्वपूर्ण साल है 2047 यानी आजादी का 100 साल, जिसमें आजादी का अमृत काल जो हम बोलते हैं 25 साल का, तो 2047 साल में आप उसी वक्त भी जॉब में रहेंगे लेकिन आपने जो 25 साल में काम किया उसके ऊपर भारत का विकास डिपेंडेंट है. प्रधानमंत्री जी के नेतृत्व में हम सभी